మన పాలన మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. సో అటువంటి అప్పుడు వీ డోంట్ హ్యావ్ టు బి బాదర్డ్ అబౌట్ ఎవరో లేస్తారని, వాళ్ళని మాట్లాడనీయకూడదు అని చెప్పి మనం ఎక్కడా ఇది కావాల్సిన పనుల. కానీ ఇక్కడ ఈ మాట చెప్పేటప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ఒక మాట కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా అబద్ధాలు చెప్పే అలవాటు కూడా ఉంది. ఇదే శాసనసభలో అయితే నేను సత్యదూరం అని చెప్పి అనాలి, కానీ ఇదే ఇంతకుముందు గతంలో మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నాన్నగారి హయాంలో నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఏ ప్రాజెక్ట్ ఉన్నా కర్ణాకరణది ఇచ్చంపల్లినా ఇచ్చంపల్లినా ఎల్లంపల్లినా ఇచ్చంపల్లినో ఎల్లంపల్లినో ప్రాజెక్ట్లో ఏకంగా ఒక ఒక ఫిక్టీషియస్ డాక్యుమెంట్లు తీసుకొచ్చేసినాడు. ఒక ఒక డాక్యుమెంటే టెండరింగ్ ప్రొసీజర్ మీద ఒక డాక్యుమెంటే ఫిక్టీషియస్ డాక్యుమెంట్ తీసుకొచ్చేసినాడు. తీసుకొచ్చి అసెంబ్లీలో చదవడం మొదలుపెట్టినాడు. ఇది టెండర్ ఇట్ట జరిగినది, ఇట్ట జరిగింది, ఇట్ట జరిగింది. ఫస్ట్ రోజు సేపు అయితే ఎవరికి ఏం అర్థం కాదు, ఇంక్లూడింగ్ నాన్నకు కూడా అర్థం కూడా అయినట్లేదు. తర్వాత అసలు ఏంది, ఏం జరిగింది, ఏం జరిగింది అని చెప్పి మొత్తం డేటా మొత్తం తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. అసలు డాక్యుమెంటే ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి మాట్లాడేస్తున్నాడు అని చెప్పి దాని తర్వాత ఏం జరిగింది అని అంటే నెక్స్ట్ డే మళ్ళా నాన్న మన చీఫ్ మినిస్టర్గా ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించి, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ చంద్రబాబు, ఏందయ్యా మీరు చేస్తూ ఉన్నారు, ఏంది నువ్వు మాట్లాడింది, ఏంది ఎందుకు ఈ రకంగా మిస్లీడ్ చేసినావు అని అంటే, దట్ మ్యాన్ హ్యాడ్ ద ఒడాసిటీ టు సే దట్ ఇలా అబద్ధాలు ఆడడం సర్వసహజమే అని, హీ హ్యాడ్ ద ఒడాసిటీ టు సే దట్ ఆన్ రికార్డ్. ఇలా అబద్ధాలు ఆడడం సహజమే, ఇలా మేము అబద్ధాలు ఆడితేనే మీరు నిజం చెప్తారని. ఐ గాడ్, దట్ వాజ్ సంథింగ్ షాకింగ్. అది కూడా అసెంబ్లీలో ఆన్ రికార్డ్స్లో. నేను ఇక్కడ దయచేసి మీ అందరితో కూడా నేను చెప్పేది ఒకటి ఏంటంటే, అటువంటి చర్యలు మనం ఎప్పుడు చేయకూడదు. అటువంటి అబద్ధాలు, అటువంటి మోసాలు చేసే కార్యక్రమం మనం ఎప్పుడు చేయకూడదు. దిస్ ఇస్ మై అడ్వైస్ టు యూ. ఎందుకనంటే తప్పనేది చేయకూడదు. తప్పనేది మనం చేయనప్పుడే మనం ఎవరికైనా కూడా చెప్పగలుగుతాం. మనమే తప్పు చేసినప్పుడు ఇంకొకరు ఎవరికి కూడా మనం చెప్పే అవకాశము ఉండదు, చెప్పే పరిస్థితి ఉండదు. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే, తప్పు చేయొద్దండి, అవాస్తవాలు చెప్పకండి, ఫ్యాక్ట్సే మాట్లాడండి, ప్రిపేర్డ్గా రండి, రావాల్సిన పద్ధతిలో రండి. మాట్లాడాలనుకున్న వాళ్ళు శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి, రాజా దగ్గరికి వెళ్ళి పేర్లు నమోదు చేసుకుని ఒక దాంట్లో ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేసే ఒక పద్ధతిలోకి తీసుకొని రండి. అప్పుడు యూ విల్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీ. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ ఐ వైండ్ అప్, మీ అందరికీ కూడా చెప్పాల్సిన ఒకటే ఒక విషయం ఏంటంటే, ఎందుకంటే 70 మంది దాదాపుగా కొత్త వాళ్ళు వచ్చినారు కాబట్టి కాసేపు అంతో ఇంతో ఇంతమటుకు ఇంతమేరకన్నా నేను చెప్పాల్సి వస్తూ ఉంది. 175 మందిలో 70 మంది కొత్త వాళ్ళు కాబట్టి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే అటెండెన్స్. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అటెండెన్స్ అన్నది మనమంతటా మనమే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కంటెస్ట్ చేసి హోరాహోరీ పోరాటం చేసి మనం గెలిచాం. ఎందుకు గెలిచినాం అన్నది ఎప్పుడు కూడా మనం మనల్ని అడుక ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే మనం గెలిచింది ఎందుకు, ఈ శాసనసభలో కూర్చునేదానికి. అటువంటి ఈ శాసనసభలు జరిగేటప్పుడు మనం రాకపోతే, మనమే ఈ శాసనసభకు రాకపోతే, యాబ్సెంట్ అయితే ఇంకా మరి ఎందుకు ఎమ్మెల్యేగా మనం గెలిచాం అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇవి ఒక ప్రొటెస్ట్ చేసే విషయమో, లేకపోతే ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేయడం కోసమో, లేకపోతే ఒక ఒక ప్రొటెస్ట్లో ఎందుకు మేము రావడం లేదు అని చెప్పి ఒక ప్రజలకు అందరికీ ఒక సంకేతం ఇచ్చే విషయంలో, అటువంటి పరిస్థితుల్లో ఏదైనా మనం రాకపోయినా, బాయ్కాట్ చేసినా, అబ్స్టేన్ అయినా ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది. ఎందుకంటే ఈ కారణం, దీనివల్ల మేము రావడం లేదు, దీనివల్ల మేము అబ్స్టేన్ అవుతున్నాం, దీనివల్ల మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నామని చెప్పడం కారణం ఉంది.
కానీ అలా కాకుండా అన్నీ బాగానే జరుగుతూ ఉన్నప్పుడు మనకింట్లో మనకు వేరే పనులు ఉన్నాయనో, లేకపోతే మనకు ఇంకా వేరే అవకేషన్స్ ఏదైనా ఉన్నాయనో, లేకపోతే ఇటువంటి ఏదన్నా ఫ్యామిలీ నీడ్స్ అని ఇంకోటి ఇటువంటి ఏదన్నా ఉంటే, అటువంటి కారణాల వల్ల మనం చట్టసభలోకి రాకుండా పోవడం అన్నది కరెక్ట్ కాదనేది ఖచ్చితంగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను ఒకటే కోరుతా ఉన్నా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.